TS24 న్యూస్. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఎన్నికల్లో పాల్గొనడం లేదని చెప్పిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మనసు మార్చుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన మేనీపూర్లోని కర్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కర్వాల్లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ కుటుంబానికి మంచి పట్టుంది. 1993 నుంచి ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఒక్క 2002, 2007లో మాత్రం భాజపా గెలుపొందింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శోభారాన్ సింగ్ యాదవ్ ఇక్కడ 100,000కు పైగా ఓట్లతో ఘన విజయం అందుకున్నారు. ఈ స్థానంలో భాజపా నుంచి పోటీ చేసిన రమా షక్లాకు 65,000 ఓట్లు వచ్చాయి. ఇక మైనీపురి లోక్సభ నియోజకవర్గానికి అఖిలేష్ తండ్రి సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచైతే గెలుపు ఖాయమని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుండడం అఖిలేష్పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.